మహేశ్వర నియోజకవర్గం బడంపేటలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ మెత్కు ఆనంద్ శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వవి పరికెపూడి గాంధీ పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో పలు కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇక వివరాలకు వెళ్తే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో 8 సంవత్సరాల సుపరిపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలియజేశారు. దేశంలో మోదీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుంటే మన తెలంగాణలోని తెరాస ప్రభుత్వం తామే ఈ పథకాలు అన్ని ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలా కేసీఆర్ కొడుకు పోయి నా మీద పోయి హైకోర్టు ఆర్డర్ పడకొచ్చిండు. నేను అటు తిట్టద్దటాను. ఇవన్న ఏ జాగిరి గ్లోబరైన సంస్థ చెప్పాలి. ఇవన్ తాత జాగిరిరా గ్లోబరైన సంస్థ. 7000 టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి కేసీఆర్ ఫోటో పెడుతున్నారు, కేసీఆర్ పేరు చెప్తున్నారు, కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలుగా చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు మాకు చెప్తున్న మీరు చెప్పినాక మాకే ఆశ్చర్యపిస్తున్నది. ఆర్టీసీ ఆస్తులు మొత్తం అమ్ముకుంటున్నారు. ఇలా ఆర్టీసీ ఛార్జీలు పెంచి ఇవాళ బస్సులలో ప్రయాణికులు ప్రయాణిస్తలేరు అని చెప్పించి ఆర్టీసీ నష్టం వస్తుందని చెప్పి ఆర్టీసీని ప్రవేశపరం చేయడానికే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలు పడుతున్న విషయాన్ని గుర్తించాలి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచితంగా బియ్యం అందిస్తున్న ప్రభుత్వం భారతదేశం ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, వైకుంఠ ధామాలకు పైసలుస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మన ట్రాక్టర్లకు పైసలుస్తున్న ప్రభుత్వం భారతదేశం సవాల్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి రా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి సవాక్కడికి రా, నీ దండుపాలెం ముఠాని ఎంబర్ పెట్టుకొని రా. 8 సంవత్సరాల మహేశ్వర నియోజకవర్గం బడంపేటలో 4 కోట్ల 38 లక్షల రూపాయల నిధుల వ్యయంతో నిర్మించిన జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుర్భి వాణీదేవి, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్, షాద్నగర్ శాసనసభ్యులు అంజయ్య, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ బాబు, మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం షేకో, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా విజ్ఞానాన్ని విద్యను అందరికీ అందించాలన్న ఒక సదుద్దేశంలో 12 కోట్ల రూపాయలతో సుమారుగా 12 కోట్ల రూపాయలతో వివిధ శాఖ గ్రంథాలయాలను మనం నిర్మించుకోవడం జరుగుతున్నది. అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కూడా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో అంతగారు, కార్పొరేటర్లు అందరూ, గౌరవ ఎమ్మెల్యే గారు షాద్నగర్ అంబయ్య అంజయ్ యాదవ్ గారికి, అదేవిధంగా గౌరవ కావాలని అభ్యర్థులు అడిగితే వాటిని తీసుకొచ్చి పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ బడంపేటలో కూడా మీరు ఎవరైనా పలానా బుక్ కావాలని మీరు ఎవరు అడిగినా కూడా తప్పకుండా మీరు పిల్లలు చదువుకునే బుక్స్ కావాలంటే ఇవ్వండి, లేకపోతే లేడీస్ చదువుకునే నావెల్స్ లాంటివి కావాలంటే 2 డొనేట్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కిడ్స్కి ఒకదగ్గర ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా సపరేట్గా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు కళ్యాణ లక్ష్మికి సంబంధించిన
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమంలో భాగంగా బంట్వారం మండల పరిధిలోని నూరుల్లాపూర్ మరియు యాచారం గ్రామాలలో పర్యటించారు. యాచారం గ్రామం నుండి బదిలీ చేసిన ఏఎన్ఎంను ప్రజల కోరిక మేరకు యాచారం గ్రామంలోనే కొనసాగించాలని ఆదేశించారు. బంట్వారం మండలంలో ఇంకా రెండు వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేసి ఇద్దరు ఏఈఓలను నియమించాలని డిఏఓను ఆదేశించారు. పాడుబడ్డ ఇండ్లు మరియు పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. సరిపోయి ఇంకా నీళ్ళు వచ్చేసాలి గంతే కదా. ఏఎన్ పంపిస్తే మీటింగ్ అయినాక పోయి చూడండి, సరిపోనికి వస్తే చాలు వాళ్ళకి. ఏం కదా షేర్లింగం బళి నియోజకవర్గం వివేకానంద నగర్ 122వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు అరకిపూడి గాంధీ, కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజాదేవి దంగారావు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వివేకానంద నగర్ కాలనీలోని జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి, గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయినేని చంద్రకాంతరావు, వడ్డేపల్లి రాజేశ్వరరావు, అల్లం మహేష్ తదితరులు పాల్గొన్నారు. వివేకానంద డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి మేము, మా కార్పొరేటర్ గారు, మా సహచర నాయక లో తట్టు ప్రాంతాల మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నాం. పొంగిపొర్లే సివరేజీల మీద కూడా ప్రత్యేక సమస్యలని, ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తీసుకొని ఆ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అభివృద్ధి చెందినటువంటి మంచి డివిజన్గా తీర్చిదిద్దే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీర్పూర్ మండలం పటేల్గూడ ఐలాపూర్ దయారా సుల్తాన్పూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో భాగంగా నూతన గ్రామ పంచాయతీలకు శంకుస్థాపనలు, క్రీడా ప్రాంగణాలు, నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభోత్సవం చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ఉత్తీర్ణత చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈర్ల దేవానంద్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాబట్టి భగవంతుడు గ్రామంలో క్రీడా స్థలాలు మన ముందున్నాయి కాబట్టి పిల్లలకు ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి ఆ విధంగా రాష్ట్రంలో 130-140 కోట్లు జనాభా భారతదేశం అందరికీ ఉపాధ్యాయుల అవకాశాలు రావు. నీకు అవకాశం మీకు దొరికింది, మీరు కష్టపడి చదివిన అవకాశం మీకు ఇచ్చిండు భగవంతుడు. అవకాశాన్ని పూర్తి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే రీతిలో మీ టీచర్లు, మీ తల్లిదండ్రులు, మీ గ్రామ పెద్దలు వారు ఎప్పటి మీ మీద నిఘా పెడతారు, నేగకాన్ని పెడతారు కాబట్టి మీరందరూ చక్కగా బుద్ధిగా చదువుకొని మీకు హలో గ్రామ మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ మీరు ఏం చేస్తారంటే పొదుపు చేస్తారు పిల్లల పెళ్ళిళ్ళకు, ఇల్లు కట్టడానికో, రిటైర్డ్ అయినాక బతకడానికో. 23 గ్రామ పంచాయతీలకు 19 గ్రామ పంచాయతీలు కట్టడం జరిగింది సేమ్ మోడల్లో. అప్పుడున్న పంచాయతీరాజ్ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి గారు, జిల్లా మంత్రి ఫరీదుద్దీన్ గారు కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కిష్టారెడ్డిపేటలో సబ్ స్టేషన్. మహబూబాబాద్ మండల పరిధిలో దళిత బంధువు స్కీమ్ కింద ఎంపికైన 40 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో వాహనాలను ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావులు అందజేశారు. వారు మాట్లాడుతూ దళితులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. లబ్ధిదారు అలాగే పెద్దలు గౌరవనీయులు, మనము 10 లక్షల రూపాయలతోటి మీరు అన్ని విధాల
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న మోండా డివిజన్ పరిధిలోని వడ్డెర బస్తీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్తీ వాసులు డ్రైనేజీ వ్యవస్థను మార్చాలని ఎమ్మెల్యే దృష్టికి తేగ వెంటనే నూతన డ్రైనేజీ ఏర్పాటు చేయాలని హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే త్వరలోనే వడ్డెర బస్తీకి నూతన కమ్యూనిటీ హాల్ ను నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇక్కడ ఒక బోర్ ఒక నల్ల వేసి ఇక్కడ కవర్ అవుతుంది. చిన్న చిన్న పంచాలు బర్త్డేలు ఏమనిపించింది వీడలే సార్ 800 ఉంటుంది సార్ 800. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం సర్ధన గ్రామ పంచాయతీ పరిధిలోని హల్దీవాగులో నిర్మాణ పనులను నూతనంగా నిర్మించిన చెక్ డ్యాం పనులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పరిశీలించారు. ఎంపీపీ నారాయణ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ రాకముందు ఇక్కడ నీళ్ళు మొత్తం ఇటు డ్యామ్ దాంతాయి. ఎంత రేజ్ అయితే ఇక్కడ వరకు వెళ్తాయి బ్యాక్ వాటర్, అక్కడ సబ్మర్జ్ ఏమన్నా. నెక్స్ట్ ముందేమున్నది, ముందు తర్వాత ఒక చెక్ డ్యామ్ ఉంది అనుకో, దానికి అక్కడ నీళ్ళు ఇక్కడ అవుతే దీనికి ఏమొస్తుంది ఒకసారి ఎస్పెషల్ మీరు కూడా. షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను ప్రభుత్వ పరకిపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంకు గురై ఆర్థిక స్తోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేదలకు అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసానిస్తుందని అన్నారు. మహేశ్వర నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. మేయర్ పారిజాత నరసింహారెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 215 మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2,14,00,000 సంబంధించిన అమౌంట్ ఈరోజు కళ్యాణ లక్ష్మి రూపాయలు ఇవ్వడం జరిగింది. నిజంగా పేదింటి ఆడబిడ్డలకు ఇది ఒక వరం లాంటిది. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మానసపత్రికకి ఈరోజు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. మరొకసారి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఎందుకంటే ఆడబిడ్డలకు ఒక అన్నగా, పెళ్ళవుతున్న పిల్లలకి ఒక మేనమామగా ఈరోజు ముఖ్యమంత్రి గారు 100,000 రూపాయలు పంపిస్తున్నారు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు ఈ ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం ఉండాలని కోరుతాం. కీసరం మండలం రాంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 406లో గల 18 ఎకరాల తమ స్థలాన్ని కొంతమంది భూ కబ్జాదారులు 2000 సంవత్సరంలో తప్పుడు జీపీఏ సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, తమపై ఫిర్యాదు చేసి పోలీసులను తప్పుతో పట్టిస్తున్నారని పొట్ట పెద్ద మల్లయ్య ఆరోపించారు. ఈ విషయంపై పోలీసు కమిషనర్ను కలిసి తమ స్థలంపై లీగల్ ఒపీనియన్ చేయాలని కోరగా పోలీస్ కమిషనర్ నిజా నిర్ధారణ జరిపి మొదటి డాక్యుమెంట్ వారిదే ఈ స్థలమని స్పష్టం చేశారని, అప్పటికీ పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. 21 వరకు పూర్తి ప్లాట్లు విక్రయించిండు రకరకాల వాళ్ళకు. అందులో నుంచి మేము కొంతమందిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. దీని తర్వాత ఎంటైర్ భూమి మండల్ రెవెన్యూ వాళ్ళు 1990-91 నాటికే 18 ఎకరాల భూమి పూర్తిగా ప్లాట్లు అయినాయని క్లియర్ కట్గా రాసి పెట్టింది. మేము ఈ భూమి వదిలిపెట్టిపోము, పోలీసు వాళ్ళు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా న్యాయ పోరాటం చేస్తాం కానీ భూమిని వదిలేదు లేదు. ఆల్రెడీ సిపి గారు ఈ భూమిపైన లీగల్ ఒపీనియన్ చేపిస్తే పూర్తిగా మొదటి డాక్యుమెంట్ ఎవరు కొనుక్కున్నారో వాళ్ళే న్యాయము అని చెప్పి క్లియర్ కట్గా వచ్చింది. అది ఎస్హెచ్ఓ కీసరల్ ఉంది. 5 పేజీల లీగల్ ఒపీనియన్, 757 సిసి దాని నెంబర్ కూడా
అది ఉంది కావాలంటే దయచేసి చూసుకొని న్యాయం చేయండి. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ కోరారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా జూలూరుపాడు మండలంలో పలు పాఠశాలలను ఆయన సందర్శించారు. జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరు కావడంపై ఉపాధ్యాయులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నుంచి మేము కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వీళ్ళు కార్యక్రమాలు ఈ నెల 13న పాఠశాల ప్రారంభించాం. పాఠశాల ప్రారంభమైన తర్వాత కూడా ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలో ఉపాధ్యాయులని చెప్పాం. ముఖ్యంగా ఒకవేళ తక్కువ ఉన్నట్టు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం కూడా జరిగింది. నేను కూడా ఇవాళ జూలూరుపాడులో కొన్ని ఇళ్లకు వెళ్లి పిల్లల్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళని కన్విన్స్ చేసేసి ప్రభుత్వ పాఠశాల అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ప్రతి 15వ తారీఖున ప్రతి నెల కలెక్టర్ గారు విద్యాశాఖతో ఒక సమావేశం, ఒక జిల్లాగా అనమాట విద్యాపరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ గారి సంకల్పానికి మేమందరం కూడా కష్టపడి పనిచేయదలుచుకున్నాము. కాబట్టి ఈ సంవత్సరం ఒక విజయవంతమైన సంవత్సరంగా నిలుస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. మేడ్చల్ జిల్లా కచావాణి సింగారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ గీత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల కొరత, తరగతి గదుల నిర్మాణం వంటి అంశాలపై స్కూల్ హెడ్ మాస్టర్ విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించారు. దాతలు ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధికి చేయూత అందించాలని ప్రధాన ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి గ్రామస్తులను కోరారు. అవి ఏమైతున్నాయి, ఎక్కడ ఖర్చు అవుతున్నాయి కూడా మనం హెచ్ఎం గారిని ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడుగుతుందికి మనకు హక్కు ఉంటుంది. మన గ్రామం మన ఊరిని మనం బాగు చేసుకున్నట్టు మేము కొంత మా వాళ్ళక వర్గం కొంత ఇక్కడ దాతలు కొంతమంది ఇచ్చి మరి వాళ్ళకు ఉపయోగపడేది ఏం చేసిరంటే సార్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఎవరైనా డోనర్స్ కానీ ఏదైనా వాళ్ళ వంతు సహాయం చేయడానికి ఒక చేయడం జరిగింది. చాలా మంచిగా చేసుకోవడం జరిగింది. ఇది ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళడానికి మా కాకినాడ జిల్లా సామర్లకోటలో సిపిఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ మధు మాట్లాడుతూ కేంద్రం ఇస్తున్న నిధులను పంచాయతీలు, మున్సిపాలిటీలకు దక్కకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇతరాత్ర పథకాలకు మళ్లించుటూ ఉంటుందని ఆరోపించారు. దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను అధికార వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అధికార బలంతో దారుణంగాత మార్చారని, కోనసీమ విధ్వంసం అల్లర్ల వెనుక అధికార వైసీపీ నాయకులు ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇదిలా ఉండగా సామర్లకోటలో త్రాగునీరు సమస్య, సామర్లకోట పిఠాపురం రోడ్ల వంతెన నిర్మాణం పూర్తి చేయాలని సిపిఎం పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుందన్నారు. హైదరాబాద్లో నేను చూశాను, చూడగానే మన ప్రసాద్ గారిని మన వాళ్ళని ఇక్కడ సంప్రదిస్తే నిజమేనండి, నీళ్లు చాలా అన్యాయంగా ఉండే పరిస్థితి అని చెప్పి చూసి ముఖ్యమంత్రికి పరిస్థితిని చక్కదిద్దాం మద్దతు కాదని చెప్పేసి చెప్పి ముఖ్యమంత్రికి ఇక్కడ పరిస్థితి అంటూ చూసి ముఖ్యమంత్రికి అధికారులకు అందరికి కూడా ఉత్తర రాద్దారి ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. అనపర్తి నియోజకవర్గం రంగంపేట సబ్స్టేషన్లో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నేలపై బైఠాయించి చెవిలో పువ్వులతో నిరసన వ్యక్తం చేసి వ్యవసాయ మోటార్లకు మీటర్లు తొలగించాలని డిమాండ్ చేస్తూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం రంగంపేట సబ్స్టేషన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి వ్యవసాయ మోటార్లకు మీటర్లు తొలగించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఇన్ఛార్జ్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్, అనపర్తి నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సత్యబాబు నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రకటించే పరిస్థితి వచ్చింది. వానసేమలో దాదాపుగా 14,000 ఎకరాలు క్రాప్ హాలిడే ప్రకటించారు. కడియం ఆవలో 1200 ఎకరాలు క్రాప్ హాలిడే ప్రకటించారు. పెన్నా డెల్టాలో కూడా ఇవాళ సంఘటితంగా ఉండండి, మీ వెనక పోరు సల్పడానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు మీకు అందిస్తాం. మీ తరఫున పోరాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉంది. రైతులు వ్యవసాయం లాభసాటిగా లేదు, యజమాని రైతులకు కూడా లాభసాటిగా లేని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు రైతులు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. దీన్ని అందరూ అర్థం చేసుకుని రైతులందరూ సంఘటితంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 36వ డివిజన్ ప్రాంతంలో పర్యటించి మోరిలలో పేరుకుపోయిన చెత్తను డిప్యూటీ మేయర్ రిజ్వనా షమీం వసూద్ మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి తొలగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తూ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు. కాలనీలు అభివృద్ధి చెందాలంటే ముందుగా తమ తమ పరిసరాల్లో ఉండే అన్నిటినీ శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. आज 13 दिन से पटना प्रगति प्रोग्राम चल रहा है. अब इस प्रोग्राम के तहत हम हर गली हर मंडल के हर गली हर मोहल्ले में जाकर लोगों से उनकी परेशानियां उनके प्रॉब्लम्स के बारे में पूछ रहे हैं. वो लोग भी हमारा साथ दे रहे हैं. डिवीज़न से पूरे डिवीज़नों से हमारे डिवीज़न को बेहतर बनाने की हमारी पूरी कोशिश है. एक मॉडल डिवीज़न बनाकर ही अब छोड़ेंगे. इसके लिए पब्लिक का भी बहुत साथ चाहिए. वो भी कचरा इधर उधर ना फेंक कर अपनी डस्टबिन में डालकर कचरे वाले को ही दे तो ही बेहतर रहेगा. तभी हम इस डिवीजन के एक मॉडल डिवीजन बना सकते हैं. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమంలో భాగంగా కోట్పల్లి మండల పరిధిలోని బీరోల్ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో రోడ్డు మంజూరు చేయించడం జరిగిందని రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టర్ను కోరారు. రైతులకు మినీ కిట్స్ విత్తనాలను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకును శుభ్రం చేయాలని ప్రతి గ్రామంలో నెలకు 3 సార్లు త్రాగునీటి ట్యాంకును ఖచ్చితంగా శుభ్రం చేయాలన్నారు. ఎన్ని ఎకరాల భూమి ఉంది? 3 ఎకరాల. అలాగోడి పైసలు రైతు బంధు పడుతున్నాయా? పలకరిద్దామని ఇట్లా వస్తే ఇప్పుడు మంచిగా ఉన్నారు కదా. ఓకే, మీరు ఎంత మంది? ఎట్లా ఆయన ఏమై చనిపోయాడు? జాగ్రత్త, మరి దీని మీద బరువు మళ్ళీ కాలు మీద బరువు. అప్లై చేయకపోతే ఎట్లా వెళ్ళి వస్తుంది కళ్యాణ లక్ష్మి? మరి కళ్యాణ లక్ష్మి రాలేదంటే మళ్ళా. భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ కమాన్ వద్ద గల తెలంగాణ తల్లి అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి శ్రమదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. జెడ్పీటీసీ బీరు మల్లయ్య, ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి, ఎంపీడీఓ నరేందర్ రెడ్డి పాల్గొని శ్రమదానం చేసి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. అలాగే గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గ్రామీణ క్రీడా ప్రాంగణం శ్మశాన వాటికల్లో మొక్కలు నాటారు. విజయవంతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే వారు మరి వాళ్ళు మా ఊరి గురించి ఇంత సహకరిస్తున్నారు. మా గ్రామ ప్రజలు వాళ్ళ సహకారంతో ఈరోజు మా ఊరిని పరిశుభ్రంగా పెట్టుకోవడం కూడా, అండ్ గ్రామీణ క్రీడా ప్రాంగణంలో కూడా ఇలా మొక్కలు నాటే కార్యక్రమం అండ్ శ్రమదానం నిర్వహిస్తున్నాం. ఈ 15 రోజుల నుంచి గ్రామ సభ విద్యార్థులు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రతి కార్యక్రమం ఇచ్చిన ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మీ ప్రోత్సాహం. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బాష్విక్ ఫౌండేషన్ నిర్వాహకులు మోరిగల రేణుక బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో వారి పెద్ద కుమారుడు బాష్విక్ గౌడ్ జయంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది డోనర్స్ ముందుకు వచ్చి రక్తదానం చేశారు. గత సంవత్సరంలో సోషల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ సర్వీసులతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని బాలరాజ్ గౌడ్ తెలియజేశారు. మేము ఒక కంపెనీ రియల్ ఎస్టేట్ చేయడమే కాదు, మా కంపెనీ సోషల్ యాక్టివిటీస్లో చాలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము, చేస్తూ ఉన్నాము. ఇలా కుమారుడు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మేము ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇందులో అందరూ పార్టిసిపేట్, ఎంతమంది అంటే దగ్గర దగ్గర 50 మంది వరకు డొనేట్ చేశారండి. సో మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మార్నింగ్ నుంచి జరుగుతుంది, ఇంకా జరగబోతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో అందరూ మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటూ కండక్ట్ చేయడానికి సహకరిస్తున్నటువంటి మా కంపెనీ ఎండి గారు, సిఎండి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మా బాబు యాక్సిడెంట్ అయ్యి ఎలక్ట్రికల్ షాప్ ద్వారా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది 2020లో.
ఈరోజు తన పుట్టినరోజు సమాజానికి కొంత ధనము ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న కండక్ట్ చేసిన డోనర్స్ అందరికీ కృతజ్ఞతలు కోరుతాను. మెదక్ జిల్లా రామాయంపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. గ్రామంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన చేస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత భోజనం, నాణ్యమైన విద్య అందుతుందని గ్రామస్తులు సూచించారు. పేరు ఎం సరిత, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు. 13వ తారీఖు నుంచి మా దగ్గర బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది, మరియు తల్లిదండ్రుల సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంపై అవగాహన కల్పించడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అందరి విద్యార్థులను మా ప్రభుత్వ పాఠశాలకు పంపించగలరని కోరుతున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పిసిసి ఆదేశానుసారం డిసిసి ఆధ్వర్యంలో ఒక్కరోజు నవ సంకల్ప మేధోమదనం శిబిరంలో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు పాల్గొని ప్రసంగించారు. ఈ మధ్యన 2 రోజుల కింద మనము తీసుకొని మీటింగ్ తీసుకుంటే యువతకి కానీ ఎవరికైనా అర్థమే ఇది ఉన్నది. ఈరోజు మతేతర పార్టీలకు ఈ రాష్ట్రం తొట్టు విషయమే కానీ రోడ్ల విషయమే కానీ ప్రజలు ఏ రాత్రి అయినా కూడా పార్టీ 2 గంటలు వచ్చే నాయకుడు మాకుండే. మా అసలు నాయకుడు కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే చేసేడు కుక్కట్పల్లి కాంగ్రెస్ అంటే కలుసుకుంటాం. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు. స్వర్గీయ పి జనార్దన్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి వెంకటరావు గారు ప్రజలతో ఎలాంటి సంబంధాలు ఉంటే బాగుపడతారనే విషయం చెప్పినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ఉప్పల్ నియోజకవర్గం కోదాడ పురపాలక సంఘం పరిధిలో పట్టణ ప్రగతిలో భాగంగా 13వ రోజు 30 మరియు 12 26వ వార్డులలో జరుగుతున్న పనులను మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరేష లక్ష్మీనారాయణ పరిశీలించారు. వచ్చే హరితహారంలో భాగంగా ప్రాంతం అంతా పూలు మరియు పండ్ల మొక్కలతో నింపాలని అధికారులకు సూచించారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం పోవడం జరిగింది. అచ్చంమంట తాండాకు చెందిన నేనవద్ నగేష్ కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి రాగా నర్సులు డాక్టర్లు పట్టించుకోకపోవడంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న బీఎస్పీ దేవరకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామావత్ రమేష్ నాయక్ హాస్పిటల్ చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లు నర్సులు సూపరింటెండెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబంకు 50 లక్షల ఎక్స్రే షీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంబులెన్స్ లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న నర్సులకు ఆమె గోడ వినిపించుకుంటే కనీసం పట్టించుకోకుండా ఆమెను జాడించి తనే అంత పరిస్థితి చేసి ఆమె బిడ్డను పట్టించుకోకుండా ఇవాళ ఆమె ఆ తర్వాత బిడ్డ పరిస్థితి చూసి ఇట్లా రోడ్ మీద హాస్పిటల్ ఉన్నది. ఇవాళ ఆ తల్లి ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతా ఉన్నది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యం, ఇవాళ పేద బిడ్డల ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం చక్కటి రాజకీయాలు చేస్తానని మాట్లాడుతున్నటువంటి కేసీఆర్, ఇవాళ పేద ప్రజల పరిస్థితులు ఎట్లుండో కళ్ళు చేసి చూడండి. ఇట్లాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన వాళ్ళు గవర్నమెంట్ పట్టించుకోకుండా ఇవాళ కొంకణాలకు పోయి ప్రజాధనాన్ని వృధా చేస్తున్న ప్రభుత్వ హాస్పిటల్ ఇవాళ దీన పరిస్థితిలో ఉన్నదని మేము తెలియజేస్తూ మెదక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ తూఫ్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ క్రీడా ప్రాంగణం ప్రారంభించి కాసేపు నాయకులతో సరదాగా ఆటలు ఆడటం జరిగింది, మరియు పల్లె ప్రకృతి వనం పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అరుంధతి, జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, తూఫ్రాన్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆసరా పింఛను వితంతులకు, వికలాంగులకు, అలాగే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా
రైతుల గురువు రైతులకు రైతు వేదికలు రైతు బీమా రైతు బంధు 24 గంటల కరెంటు అలాగే పల్లె ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామాలను కూడా వైకుంఠధామాలు నర్సరీలు క్యాంపింగ్ యార్డు అలాగే విలేజ్ పార్కులు అలాగే గ్రామంలో పిల్లలందరూ కూడా మానసికంగా ఇంట్లో టీవీలు చూడడం కానీ అలాగే ఫోన్ల గురించి ఫోన్లు గేమ్స్ అంకితం అవుతుందని తెలిసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని గ్రామాల్లో కూడా ప్లే గ్రౌండ్ ఉండాలని ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే పిల్లల విద్యార్థులు అందరూ కూడా యూత్ కూడా మీరందరూ కూడా క్రీడల్లో ముందుండాలి అలాగే చదువులో కూడా ముందుండాలని కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మేధోమథన సదస్సులో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆహ్వానం తెలియజేశారు. చల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ ఈ సదస్సులో పార్టీ 6 అంశాలపై గ్రూపులుగా విభజించి ఒక్కో గ్రూపులో మినిమం 50 మెంబర్స్ తో చర్చించనున్నామన్నారు. ముఖ్య అతిథిగా ఏఐసిసి సెక్రటరీ బోసురాజు పాల్గొన్నారు మరియు ఎక్స్ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి సంకెపల్లి సుధీర్ రెడ్డి మరియు పీసీసీ సెక్రటరీలు సీనియర్ జిల్లా నియోజకవర్గ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి నాయకులు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన వృక్షాలు ఈరోజు ఫలాన్ని కూడా 2,50,000 పార్టీని ఖండనం చేయాలి. ఈ 42 లక్షల మెంబర్స్ ఏమన్నారో వాళ్ళందరినీ కూడా మనం అధికారానికి రావాలంటే 80 లక్షల ఓట్లు కలిసి 118 క్షేత్రాలు కలిసి 80 లక్షల ఓట్లు మనకు వస్తే మనం గవర్నమెంట్ బాగుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధాని 8 ఏళ్ల సుస్థిర పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మహేశ్వరం నియోజకవర్గం బడంగపేటలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వ పరికెపూడి గాంధీ. పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో పలు కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం బీసీఎన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.